ఇండోర్ వేదిక న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో మన టీమిండియా ఓపెనింగ్ జోడి అతరగొట్టింది. మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ ఒకరినొకరు తీసిపోకుండా అద్భుతమైన బ్యాటింగ్ తో సెంచరీలు కొట్టారు. వన్డే ఫార్మాట్ లో T20 స్టైల్ లో బ్యాటింగ్ చేసిన ఇద్దరు ఈ రోజు పరుగుల వరద పారించారు. మరి ముఖ్యంగా మన కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లో ఆల్మోస్ట్ 1100 రోజుల తర్వాత సెంచరీ కొట్టాడు. ఇక అతనితో పాటు శుభ్మన్ గిల్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఇంకో సెంచరీని కొట్టాడు. సో ఈ సిరీస్ లో గిల్ కి ఇది 2వ సెంచరీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ శుభ్మన్ గిల్ సెంచరీతో ఒక అతిపెద్ద రికార్డును ఈక్వల్ చేశాడు. సో అదేంటంటే ఒక 3 వన్డేల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు బాబర్ ఆజం. అతను 2016 సంవత్సరంలో వెస్టిండీస్ పై 3 వన్డేలో 360 పరుగులు కొట్టాడు. బట్ ఈరోజైతే శుభ్మన్ గిల్ 78 బంతుల్లో 112 పరుగులు సాధించి బాబర్ ఆజం పేరు మీద ఉన్న రికార్డును ఈక్వల్ చేశాడు. సో గిల్ అయితే న్యూజిలాండ్తో జరిగిన ఈ 3 వన్డేల సిరీస్ లో ఓవరాల్ గా 360 రన్స్ కొట్టాడు. అయితే అతను ఈ రోజు అవుట్ అయ్యే ముందు ఒక్క పరుగు ఎక్కువ చేసి ఉంటే సరిపోదును, అంటే 113 పరుగులు కొట్టుంటే సరిపోదును. అలా కనుక చేసి ఉండుంటే అతను బాబర్ ఆజం రికార్డును చెరిపేసి ఒక సరికొత్త చరిత్రను క్రియేట్ చేసేవాడు. బట్ ఎనివే ఒక 3 వన్డేల సిరీస్ లో 300 కంటే ఎక్కువ పరుగులు కొట్టడం అంటే చాలా అరుదు. బట్ శుభ్మన్ గిల్ చాలా చిన్న ఏజ్ లోనే దాన్ని సాధించాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందు బ్యాటింగ్ చేయగా మన ఓపెనర్లు దుమ్మురేపై స్టార్ట్ ఇచ్చారు. మొదట్లో 4 అవర్స్ లో ఆడినా ఆ తర్వాత మాత్రం చిత్తకు కొట్టేశారు. నిజంగా ఈ రోజు వీళ్ళిద్దరు కలిపి బ్యాటింగ్ చేస్తుంటే నాకైతే T20 మ్యాచ్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఒకనొక టైంలో అయితే శుభ్మన్ గిల్ 1 ఓవర్లో 22 పరుగులు కొట్టాడు, అది కూడా లాకీ ఫెర్గ్యూసన్. సో వీళ్ళిద్దరు ఈ రోజు డిఫరెంట్ మూడ్ లో బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలోని 82 పరుగులు రాబట్టారు. అయితే పవర్ ప్లే అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ యాక్షన్లోకి వచ్చాడు. అప్పటి వరకు గిల్ మన టీమిండియా ఇన్నింగ్స్ ను డామినేట్ చేస్తే పవర్ ప్లే తర్వాత మాత్రం రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. తన వింటేజ్ పవర్ హిట్టింగ్ తో 15 ఓవర్లలోపే 5 సిక్స్లు కొట్టాడు. సో ఇప్పటి వరకు వన్డే క్రికెట్ లో మన టీమిండియా తరపున ఏ ఓపెనర్ కూడా 15 ఓవర్స్లోపు 5 సిక్స్లు కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం రోహిత్ శర్మ కొట్టాడు. సో వీళ్ళిద్దరు బ్యాటింగ్ దాటికి మన టీమిండియా స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కు 8.5 పరుగులు చెప్పిన స్కోర్ చేస్తూ న్యూజిలాండ్ బౌలర్స్ కు టెర్రర్ చూపించారు. ఇక ఇదే క్రమంలో రోహిత్ శర్మ తన వన్డే కెరియర్ లో 30వ సెంచరీ కొట్టాడు. అండ్ మన హిట్ మ్యాన్ సెంచరీతో రికీ పాంటింగ్ యొక్క 30 సెంచరీల రికార్డ్ని ఈక్వల్ చేశాడు. సో ప్రజెంట్ వన్డే ఫార్మాట్ లో top 3 సెంచరీ గెట్టర్స్ సచిన్, కోహ్లీ అండ్ దెన్ రోహిత్ శర్మ. అలాగే దీంతో పాటు ఈ రోజు మొత్తం 6 సిక్స్లు కొట్టిన రోహిత్ సిక్సర్ల జాబితాలో కూడా ఒక స్థానం ఎగబాకాడు. ఈ మ్యాచ్ ముందు వరకు 4వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో 6 సిక్సర్లు కొట్టి సనత్ జయసూర్యని వెనక్కి నెట్టి 3వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇక రోహిత్ తర్వాత గిల్ కూడా తన వన్డే కెరియర్ లో 4వ సెంచరీ కొట్టాడు. అండ్ అతనికి 4వ సెంచరీ కేవలం 21 ఇన్నింగ్స్ లోనే వచ్చింది. సో ఇప్పటి వరకు మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎవరు కూడా వన్డే ఫార్మాట్ లో ఇంత వేగంగా 1st 4 సెంచరీస్ కొట్టలేదు. ప్రీవియస్ కే రికార్డ్ ధావన్ పేరు మీద ఉండేది. అతను 24 మ్యాచ్లో తన మొదటి 4 సెంచరీలు కొట్టాడు. సో గిల్ అయితే ఈ రోజు సెంచరీ సాధించి ఆ రికార్డును చెరిపేశాడు. ఇక వీళ్ళిద్దరు బ్యాటింగ్ దాటికి మన టీమిండియా స్కోర్ 25 ఓవర్స్కే 200ని టచ్ అయిపోయింది. అండ్ ఇలాంటి టైంలో మన వాళ్ళు 400 కొట్టడం చాలా ఈజీ అనుకున్నాం. బట్ వీళ్ళిద్దరు ఫస్ట్ వికెట్కు 212 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత నెక్స్ట్ ఓవర్లో కూడా శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. బట్ ఎనివే వీళ్ళిద్దరు అవుట్ అయిన పిచ్ బాగా ఉంది, పైగా గ్రౌండ్ డైమెన్షన్స్ చిన్నవి కాబట్టి భారీ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇలాంటి టైంలోనే న్యూజిలాండ్ టీం ఒక బ్రిలియంట్ కంబ్యాక్ చేసింది. ఎప్పుడైతే సెంచరీ కొట్టిన ఇద్దరు బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయారో ఆ తర్వాత మన బ్యాట్స్మెన్ పై ఒత్తిడి పెట్టగలిగారు. అండ్ మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా చాలా క్యాజువల్గా తీసుకున్నట్టున్నారు. అసలు ఎవరు కూడా క్రీజ్లో సెట్ అయ్యి ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేయలేదు, అనవసరమైన షాట్లు కొట్టి అవుట్ అయిపోయారు. సో ఇషాన్ కిషాన్ అనవసరంగా రన్ అవుట్ అవడం, అలాగే క్రీజ్లో సెట్ అయ్యాడనుకున్న విరాట్ కోహ్లీ అవుట్ అయిపోవడం, అలాగే తర్వాత సూర్యకుమార్ యాదవ్ మరియు వాషింగ్టన్ సుందర్ కూడా చాలా తక్కువ రన్స్ అవుట్ అయిపోవడంతో మన టీమిండియా మిడిల్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. దీంతో మన ఓపెనర్లు ఆడినంతసేపు 8.5గా ఉన్న రన్ రేట్ ఆ తర్వాత మాత్రం 6 బిలోకి వచ్చేసింది. అండ్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో ఈజీగా 400 కొడతారనుకున్న మన టీం 350 అయినా కొట్టగలదా అనిపించే స్టేజ్ వచ్చేసింది. సో టు బి ఫ్రాంక్, ఈరోజు మన ఓపెనర్లు ఇచ్చిన మంచి స్టార్ట్ను మిడిల్ ఆర్డర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. అయితే లాస్ట్ 5 ఓవర్స్లో హార్దిక్ పాండ్యా మరియు షార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరూ ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్టార్టింగ్లో స్లోగా ఆడినా ఆ తర్వాత మాత్రం పేస్ పిక్ చేసుకుని స్కోరింగ్ వేగాన్ని పెంచాడు. అండ్ అతని కథరంలో షార్దుల్ ఠాకూర్ కూడా 25 పరుగులు చేసి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరూ 7 వికెట్ 54 పరుగులు జోడించడం వల్లే మన టీమిండియా స్కోర్ 385 వరకు వెళ్ళగలిగింది, లేకపోతే ఖచ్చితంగా 350లోపే ఆగిపోయేవారు. సో ఈ మ్యాచ్లో మన ఓపెనర్లు 212 పరుగుల పార్ట్నర్షిప్ను అందిస్తే నెక్స్ట్ బిగ్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరిది. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఓపెనర్లు అయిపోయిన తర్వాత ఇన్నింగ్స్ ఎలా డేలా పడిపోయింది అనేది. చూడాలి మరి మన బౌలర్స్ ఈ టార్గెట్ను షమీ మరియు సిరాజ్ లేకుండా ఎంతవరకు డిఫెండ్ చేయగలరనేది.